ముఖ్యంగా రాయలసీమకు సంబంధించినటువంటి విద్యావంతులకు కానివ్వండి, మేధావుల ఫోరాలు కానివ్వండి, హక్కులకు సంబంధించినటువంటి గళాలు విప్పేవాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డే మా రక్షకుడు అనేటటువంటి విధానంలో ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే రాసే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది మేధావును పెంచి పోషిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, ఇటీవల నవంబర్ 6వ తేదీన ఇప్పుడు రాయలసీమ గర్జన అని చెప్పి ఒక గర్జన, రాయలసీమ గర్జన గర్జన హైకోర్టు కోసం ఒక ఇది మొత్తం అంతా వైఎస్ఆర్సిపి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. మంత్రులు, ఎమ్మెల్యేలు భుజాల మీద కూర్చొని, ఈవెన్ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఆన్నే 4-5 రోజులు కూర్చొని ఈ ప్రైవేట్ స్కూళ్ళలోనూ అందరినీ బెదిరించి 5వ తరగతి పిల్లలను, చిన్న చిన్న పిల్లలందరినీ పెట్టి ఆ సభను తొడగొని వచ్చినారు. ప్రజలు ఎవరు రాలే, రాయలసీమ ప్రాంతం నుంచి ఎవరు కూడా దానికి ఆ సమావేశాన్ని ఆ గర్జన సభకు ఎవరు పోలే. ఆ ఏమని గర్జించినారు దాంట్లో, ఈ రాయలసీమ ప్రాంతానికి మేము ఈ కార్యక్రమాలు చేస్తాము, లేకపోతే కనుక కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక హోదానో, లేకుంటే రైల్వే లైన్లో, లేకుంటే కనుక రకరకాల ఏదైనా నీటికి సంబంధించిన సమస్యల పరిష్కారము కేంద్రం పైన గర్జించాలి వీళ్ళు. వీళ్ళు ఏం గర్జించినారు, తెలుగుదేశం పార్టీ రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడతానని చెప్పి గర్జించినారు. ఎవరు గర్జించాల్సి, ప్రభుత్వమా? సరే మేము అడ్డుపడతాయా, ఆగుతాయా? మేము అడ్డుపడేటి మీరు ఆపుతారా? మేము ఇది ఈ కార్యక్రమం మంచిది కాదు అంటే మీరు ఆపే పరిస్థితుంది కదా. మీరు ఏది నిర్ణయించుకుంటే అదే కదా. మీరు ఏం చెప్తారు, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్తారు. సరే హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే, మేము అడ్డపడితే ఆగుతుందా? మేము వద్దని చెప్పినాము. తెలుగుదేశం పార్టీని అమరావతిలోనే పెట్టండి ఏకైక రాజధానిగా. ఆ రోజు రైతులు వేలాది ఎకరాలు త్యాగం చేసి రాజధానికి ఇవ్వడం అక్కడనే పెట్టండి, మా పార్టీ విధానం నినాదం. మీరు హైకోర్టు పెడతా అంటే మేమేమైనా అడ్డపడినామా? మీరు హైకోర్టు పెడతా అంటే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి కానీ సుప్రీంకోర్టు కానీ ఒక లెటర్ ఏమైనా ఇచ్చినారా మీరు? ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఇంతవరకు దానికి లెటర్ ఇవ్వటం సంగతి సెకండరీ, అసలు మేము హైకోర్టును అమరావతి నుంచి కదిలించేటటువంటి ఉద్దేశం సుప్రీంకోర్టుకు చెప్పినారు కదా, సుప్రీంకోర్టుకు లాయర్ చెప్పాడు కదా, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి వేణుగోపాల్ గారు అన్నీ ఓపెన్ గానే చెప్పినారు కదా, అమరావతిలోనే రాయుధ ఉంటుందని. అంటే ద్వంద్వ ఒక పక్కేం రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టాల. అంటే ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఆ సుప్రీంకోర్టులో లాయర్ వేణుగోపాల్ మాకు అమరావతిలోనే హైకోర్టు ఉండాలి, మేము ఎక్కడికి కదిలించమని చెప్పినటువంటి మరుసటి రోజే ఈ గర్జన జరిగింది. మరి అంత బరితెగింపు ఏంటో నాకు అర్థం కాదు. వాడు ఏం చెప్తారు రాయలసీమ గర్జనలో, శ్రీభాగ్ ఒప్పందం ఉడంబడికను అమలు చేయాలా, ఆ ఒప్పందం అమలులో భాగంగా హైకోర్టును కర్నూలులో పెట్టాలని చెప్పి గర్జించినారు. సరే శ్రీభాగ్ ఒప్పందం ఉడంబడిక ఏం చెప్తుంది, 1937లో కాశీనాథుని విశ్వేశ్వరరావు గారి ఇంట్లో చెన్నైలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం. అంటే అప్పటికి స్వాతంత్రం రాలే, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర పరిధిలో ఉన్నాం. ఆ రోజు జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో భవిష్యత్తులో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయ్యే పరిస్థితి ఉంటే ఏం చేయాలనే దానిపైన ఆంధ్ర ప్రాంత తెలుగు మాట్లాడే నాయకులంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక ఒప్పందం రాసుకున్నారు, అది పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పి. దాంట్లో ఏం రాసినారు, రాయలసీమ ప్రాంతం పూర్తిస్థాయిలో వెనుకబడి ఉంది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందేటంత వరకు నిధులు కానీ లేకుంటే నీటిపారుదల రంగంలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనేది ఒకటి. ప్లస్ రాజధాని హైకోర్టుకు సంబంధించిన విషయానికి వస్తే రాజధాని ఒకచోట హైకోర్టును ఒకచోట పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రాయలసీమలో పెడితే హైకోర్టును కోస్తా ప్రాంతంలో, అక్కడ హైకోర్టు పెడితే ఇక్కడ రాజధాని. అది ఈ రెండు కూడా ఏది కావాలనేది మొదటి ఆప్షన్ రాయలసీమ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ ఉంది. రాయలసీమలో రాజధాని కావాలంటే రాజధాని ఇక్కడ పెట్టాలా, హైకోర్టు కావాలంటే ఇక్కడ పెట్టాలా? మీరు దీన్ని డీబేట్ చేసి శ్రీభాగ్ ఒప్పందం ఉడంబడిగా అని చెప్తారు, హైకోర్టు అని చెప్తారు. రాయలసీమ ప్రజలు ఏమైనా మీకేమైనా చెప్పినారా మాకు రాజధాని వద్దని చెప్పి? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ వైఎస్ఆర్సీపీ నాయకులకు రాజధాని కావాలని డిమాండ్ చేయండి. రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీరు ఎట్లా, మేము వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని నినాదం మీరు ఎత్తుకున్నారు కాబట్టి విశాఖపట్నంలో కాదు రాజధాని పెట్టాల్సింది, కర్నూలులో పెట్టండి, లేకుంటే ఇడుపులబాయిలో పెట్టండి, తిరుపతిలో పెట్టండి, అనంతపురంలో పెట్టండి, కడపలో పెట్టండి. రాయలసీమలో రాజధాని పెట్టాలని డిమాండ్ చేసింటే రాయలసీమ ప్రజలు హర్షించేవారు. మీరేమో రాజధాని మీ వేల కోట్ల ఆస్తులు పెంచుకునేదానికి, అక్కడేమో కాపాడుకునేదానికి విశాఖపట్నంలో రాజధాని అంటారు. విశాఖపట్నం రాజధాని అభివృద్ధి చెందిన ప్రాంతం విశాఖపట్నం, ఇంకా అభివృద్ధి ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ అది. ఇప్పుడు మూడు రాజధానులు కూడా కాదు, ఏకైక రాజధానిగా విశాఖపట్నం ఉండాలని చెప్పేసి ఒక వాదన కూడా తెర మీద కదా, అది కూడా రేపు అసెంబ్లీలో ప్రకటన చేస్తారు. మూడు రాజధానులు కాదు, ఒకే రాజధాని, అది కూడా విశాఖపట్నం ఉండాలని ఒక ప్రకటన రాబోతుంది, చేయబోతుందని ఒక వార్త అయితే గుప్పమంటుంది. ఏదైనా చేస్తారు సార్, అప్పుడు మీకు రాయలసీమకి ఏం ప్రయోజనం?
అన్ని చేస్తారు. ఏది ఇంప్లిమెంట్ కాదు. మరొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఉంది ఆ సంవత్సరం వరకు ఆగుతారని. సరే మినిమం అంటే 7 నెలలు అయితే పడుతుంది. ఇప్పుడు అసెంబ్లీ రద్దు చేసిన 6 నెలలు పడుతుంది. అసెంబ్లీ రద్దు చేసిన ఎన్నికలు జరిగేదానికి ఒక 6 నెలలు పడుతుంది. ఆయన బడ్జెట్ సమావేశాలు మార్చి వరకు ఏమైతే ఆ పరిస్థితి ఏమే ఉండదు. ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు దొరకకుండా పోతుందో ఆ రోజు రద్దు చేస్తారు. పథకాలకు ఏదైతే మనం డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వస్తుందో ఆ రోజు అసెంబ్లీ రద్దు చేసి నాకు రిజర్వ్ బ్యాంకు కానీ అప్పు ఇవ్వకుండా నాకు చంద్రబాబు నాయుడు అడ్డపడుతున్నారు, మా మీద సాడీలు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వకుండా అడ్డపడుతున్నారు అని చెప్పి, చూడండి నేను డబ్బులు ఇవ్వాలనుకుంటా అంటే చంద్రబాబు అడ్డపడతాడని చెప్పి ఆ నినాదం వేసుకుని జనం లేకపోతాడు. ఏ నినాదం వేసుకుంటారు ఏమి నమ్మరు. జగన్మోహన్ రెడ్డిది దింపుడు గల్ల మాస. ఆయన ఏ నినాదం చెప్పినా ఇవ్వరు. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకోవాలి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. ఇసుకే మీరే అమ్ముకుంటారు రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా. విచ్చలవిడిగా లిక్కర్ను ఏదమ్ముతున్నారో ఎవరికి తెలియదు అంత దారుణంగా. ఇటీవల మా పులివెందులోనే ఒక సంఘటన 15-20 రోజులు ఇప్పుడు చూసింది. మొత్తం కల్తీ మద్యం పులివెందుల్లో ఉండే ప్రభుత్వ వైన్ షాప్స్లో కల్తీ మద్యం అంటే వచ్చేదే కల్తీ. దాని మళ్ళీ ఇక్కడ కల్తీ చేస్తా అంటే రెడ్ హ్యాండ్కి దొరికినారు దాంట్లో పనిచేసే వాళ్ళు. దాని వెనుక ఎవరో ఒకరు అద్దు చేస్తాము ఉంటేనే కదా. ఒక అధికారో లేకుంటే ఒక ప్రముఖ నాయకులు ఎవరో ఒకరు ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అంటే అంత విచ్చలవిడిగా అవినీతి పాల్పడుతూ ఉన్నారు.